మాత్రే నమః. లక్ష్మీ కటాక్షం రావాలి. మన వంటగది మాత్రం చెత్త చెత్తతో ఉండాలి. మన లక్ష్మీదేవి ఎక్కడుంటుందండి ఈ వంటగదిలోని? రానే రాదు ఆవిడ. నేను ఉండను పొమ్మంటుంది. ఏమిటి ఈ మూల అంత చెత్త, ఆ మూల ఇంత చెత్త, సింక్ నిండా గిన్నెలు, ఇవన్నీ కూడా ఉంటే గనక అమ్మవారు లక్ష్మీమాత మన వంటగదిలో కాదు కదా, మన ఇంట్లో కాదు కదా, ఎక్కడ ప్రవేశించదు. మరి వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. వంట లక్ష్మి అంటారు. లక్ష్మీదేవే వంటగదిలో ఉంటుంది, తిష్ట వేసి కూర్చుంటుంది. చీపురు వంటగదిలో నిషిద్ధము, గుర్తుపెట్టుకోండి. అద్దము నిషిద్ధము వంటగదిలోని. రెండు అయిపోయాయా? మూడు. ఏడ్చుకుంటూ మా ఆయన తిట్టాడు, మా అత్తగారు ఇలా అంది, మా ఆడబడు చాలా అంది అని ఏడ్చుకుంటూ వంట చేసామనుకోండి, ఆ లక్ష్మీదేవి కాస్త గోవిందం భజ మూఢమతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విసుక్కుంటూ తిట్టుకుంటూ టప్ 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 అని గరిటతో డమడమా శబ్దాలు చేస్తూ వంట చేస్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు. అది కూడా ఆ లక్ష్మీదేవి కోపమే. ఆ తర్వాత మనం కోపంతో చేస్తాం. అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్భుజం. మనం శరీరంతో ఉన్నటువంటిది భగవంతుడు సుమా. అందువల్ల ప్రేమ మీరగా దైవనామంతో ఎవరైతే వంటలు చేస్తారో అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. మరి మీరు వంటగదిని ఆ విధంగా ఉంచుకుంటారు కదా. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆశ్రభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీ జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పంతనలు చూడాలన్నా, లేకపోతే ఏదైనా లవ్ మ్యారేజెస్ జాతకాలు కుదురుతున్నాయా లేదా, లేదా పరిహారాలు ఏమన్నా కావాలన్నా, లేకపోతే ఏమైనా జపాలు లాంటివి చేపించాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు, కళత్ర దోషాలకి తగినటువంటివి ఏమన్నా చేయించాలన్నా వెంటనే నన్ను సంప్రదించవచ్చు మీరు. లేకపోతే సి సెక్షన్ అంటే పెద్ద ఆపరేషన్కి పిల్లలు పుట్టేటప్పుడు ముహూర్తాలు పెట్టడానికి, ఏది ఏ ముహూర్తమైనా సరే, గృహారంభ, గృహప్రవేశ, పెళ్లి ముహూర్తం, అన్ని ముహూర్తాలకి కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. 9866034439 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకేనా? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాము. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా, హిందువులైతే చాలు, అందరికీ సంపెళ్లి సంబంధాలు ఉంటాయి. మీ బంధువులకి, మీ మిత్రులకి, మీ ఇంట్లో వాళ్ళకి నన్ను సంప్రదించవచ్చు. క్రింది నెంబర్లలో సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః.